సెప్టెంబర్ అక్టోబర్ నెలలు మొదలు కాగానే మనకు రెండు పండగల సందడి మొదలవుతుంది. ఒకటి దసరా పండగ, మరొకటి బతుకమ్మ పండగ. ఆశ్వయుజమాసం వచ్చేసిందంటే మనకు బతుకమ్మ సందడి మొదలవుతుంది. భాద్రపద అమావాస్య నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ పండుగను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ పండుగని ఎంతో గొప్పగా రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు. దీన్ని బతుకమ్మ పండుగ, గౌరీ పండుగ, అలాగే సద్దుల బతుకమ్మ అని కూడా అంటారు. ఈ 9 రోజులు 9 రూపాలుగా బతుకమ్మను చేసి పాటలు పాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గౌరమ్మను పూజిస్తూ బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలున్నాయి. వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ ఇది. ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట. అప్పటి నుండి ఆ బాలికని కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది. ఈ 9 రోజులు స్త్రీలు బతుకమ్మని పూజిస్తూ తమకు ఎలాంటి ఆపద రాకూడదని, తమ భర్తకు, పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు. బతుకమ్మను గునుక, తంగెడు, చామంతి, బంతి, గులాబీ, గడ్డి పూలతో ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మను తయారు చేస్తారు. మరి ఈ 9 రూపాల్లో ఉండే బతుకమ్మ పేర్లేంటో, వాటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. బతుకమ్మ నవరాత్రుల్లో మొదటి రోజును ఎంగిలి పూలు అంటారు. అంటే బతుకమ్మను పేర్చడానికి పూలన్నీ ఒకరోజు ముందుగానే తెచ్చి వాటిని వాడిపోకుండా నీళ్ళల్లో వేసి మరుసటి రోజు బతుకమ్మని పేరుస్తారు. అందుకే దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. ఈరోజు నువ్వులు, చక్కెర, బెల్లం ప్రసాదంగా పెట్టి ముత్తేదులందరికీ వాయినంగా ఇస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఈరోజు గునుక, బంతి, చామంతి, తంగేడు, అడవిగడ్డి పూలను తీసుకొచ్చి వాటితో రెండు వరుసలతో ఎత్తుగా గౌరమ్మని పేర్చి ఆడవారందరూ కలిసి ఆడుకుని సాయంత్రం చెరువులో వేస్తారు. ఈరోజు అందరికీ అటుకులు వాయినంగా పెడతారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈరోజు చామంతి, మందర, ఇతర పూలతో బతుకమ్మని మూడు వరుసలుగా పేర్చి అందరూ దాన్ని పూజిస్తారు. మూడవ రోజు వాయినంగా సత్తుపిండి, పెసళ్ళు, చక్కెర, బెల్లం కలిపి పెడతారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. నాలుగో రోజు నానబియ్యం పలహారంగా పెడతారు. ఈరోజు తంగేడు, గునుక పూలతో 4 అంతరాలు బతుకమ్మను పేర్చి పైన గౌరమ్మను పెట్టి పూజించి ఆ తర్వాత నానబెట్టిన బియ్యంలో చక్కెర కాని బియ్యం కానీ పెట్టి వాయినంగా ఇస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఐదవ రోజు తంగిడు, గునుక, చామంతి, మందార, గుమ్మడి పూలను 5 అంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడతారు. ఈరోజు వాయినంగా పిండితో చేసిన అట్లను పెడతారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఆరవ రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను అలంకరించరు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని ఆరవ రోజు బతుకమ్మను ఆడరు. ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ. ఏడవ రోజు బతుకమ్మను తంగేడు, గునుక, చామంతి, గులాబీ పూలతో 7 అంతరాలుగా పేర్చి బతుకమ్మ ఆడతారు. వాయినంగా సకినాల పిండిని వేపకాయలా చేసి దాన్ని వాయినంగా ఇస్తారు. ఎనిమిదవ రోజు వెన్నె ముద్ద బతుకమ్మ. ఈరోజు తంగిడు, గునుక, చామంతి, గులాబీ పువ్వు, గడ్డి పూలు మొదలైన పూలతో 8 అంతరాలుగా బతుకమ్మను పేర్చి ఆడతారు. ఈరోజు వాయినంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇదే చివరి పండుగ రోజు. ఈరోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఆడవారు తమ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. అయితే ఈరోజు బతుకమ్మ పక్కన గౌరమ్మను కూడా తయారు చేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను వేసిన తర్వాత గౌరమ్మ పూజించి ఆడవారు వాటిని చెంపలకు రాసుకుంటారు. 9వ రోజు చివరి రోజు కాబట్టి ఈరోజు చీకటి పడే వరకు అందరూ బతుకమ్మ ఎన్నో రకాల పాటలతో ఆటలతో ఆడతారు. ఆడపిల్లలందరూ కలిసి ఆనందంతో బతుకమ్మను ఆడి ఆ తర్వాత దగ్గరలో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. మీరు కూడా ఈ 9 రోజులు బతుకమ్మని ఎంతో అందంగా అలంకరించి ఆ గౌరమ్మకు పూజించి గౌరమ్మ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.